తణుకు పట్టణంలోని ఏ బాటులో పర్యటించినా సమస్యలే ఉన్నాయని తణుకు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ విడివాడ రామచంద్రరావు అన్నారు. జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా ఆయన తణుకులో పర్యటించారు. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వాటిలో డ్రైనేజీ పారిశుద్ధ్య సమస్యలు ప్రజలను వెంటాడుతున్నాయని వెంటనే అధికారులు ఈ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జనసేన పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలని కోరారు. రానున్న రోజుల్లో తణుకులో జనసేన పార్టీ విజయం సాధించడం ఖాయమన్నారు. తణుకు పట్టణంలో 19వ వార్డులో జనంలోకి జనసేన, జనం కోసం జనసేన అన్న కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం చేసినప్పుడు ఈ వార్డులో సమస్యలు వలయం. ఎందువల్లంటే ఈ వార్డులోకి వచ్చిన వెంటనే ప్రజలు ఎదురొస్తున్నారు. ఎదురొచ్చి ఈ పరిపాలన మారాలి, మాకు ఈ అవస్థలు తప్పాలి అని వాళ్ళు బాధపడుతున్నారు. ఎందువల్లంటే ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ చూస్తున్నాం, మరి కాలువలోకి మురికి డ్రైనేజీ వ్యవస్థ ఉంది, కానీ ఇక్కడ మురికి అంతా పెరిగిపోయి ఇక్కడ తీయకపోవడం వల్ల చాలా ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతూ మనం నుంచుంటా కూడా అవకాశం లేనంత దుర్భరమైన స్వల్లతో ఇక్కడ ఈ 19వ వార్డు జనమందరూ బాధపడుతున్నారు. దీన్ని వెంటనే మున్సిపాలిటీ వారు క్లీన్ చేయాలని